ఫోర్త్ క్లాస్ న్యూస్ సిలబస్ రెండవ పాఠ్యాంశం పేరు మేజర్ ధ్యాన్ చంద్ మేజర్ ధ్యాన్ చంద్ అనేటటువంటి పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి వాటికి సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాము వీటిపై మీకు టెట్ మరియు డిఎస్ఈలలో ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది మొట్టమొదటి ప్రశ్న మేజర్ ధ్యాన్ చంద్ లెసన్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ మేజర్ ధ్యాన్ చంద్ బై స్పోర్ట్స్ రైటర్ సంజయ్ దుదానే మేజర్ ధ్యాన్చంద్ అనేటటువంటి పాఠాన్ని ఎక్కడ నుండి తీసుకున్నారు అడాప్టెడ్ ఫ్రమ్ ఎక్కడ నుండి తీసుకున్నారు ఎక్కడి నుంచి తీసుకున్నారు మేజర్ ధ్యాన్ చంద్ బై స్పోర్ట్స్ అనేటటువంటి ఒక రచన నుండి తీసుకోవడం జరిగింది ఈ రచన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సంజయ్ దుదానే మీరు బాగా గుర్తుపెట్టుకోండి మేజర్ ధ్యాన్ చంద్ రచయిత ఎవరు సంజయ్ దుదానే డే ఇన్ ఇండియా ఈస్ ఆగస్ట్వంటీ నైన్త్ దట్ ఈస్ ధ్యాన్ చంద్ బర్త్డే జాతీయ క్రీడా దినోత్సవం భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఎందుకు జరుపుకుంటారు ధ్యాన్ చంద్ పుట్టినరోజు గనక ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ ఇన్ నైన్టీన్ థర్టీ సిక్స్ ధ్యాన్ చంద్ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండియా హాకీ టీమ్ కి కెప్టెన్ ఎవరు అంటే ధ్యాన్ చంద్ హోస్ట్స్ ఆఫ్ ద నైన్టీన్ థర్టీ సిక్స్ ఒలింపిక్ గేమ్స్ వర్ జర్మనీ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒలింపిక్స్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశమేది జర్మనీ ద గ్రౌండ్ వాజ్ అన్కంఫర్టబుల్ టు ప్లే బికాస్ ఇట్ ఈస్ ఫెట్ ఆట స్థలం ఆడడానికి వీలుగా లేదు ఎందుచేతనంటే వెట్టగా ఉంది వెట్ట మీన్స్ తడిగా ఉంది ద ఫస్ట్ గోల్ ఫర్ ఇండియా వాజ్ స్కోర్డ్ బై రూప్ సింగ్ అంటే భారతదేశం తరపున మొట్టమొదటి గోలేసినటువంటి వ్యక్తి భారతదేశానికి మొట్టమొదటి స్కోర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే రూప్ సింగ్ హిట్లర్ అవార్డెడ్ ధ్యాన్ చంద్ విత్ గోల్డ్ మెడల్ జర్మనీని పరిపాలించేటటువంటి హిట్లరు ధ్యాన్ చంద్ని గోల్డ్ మెడల్ తో సత్కరించడం జరిగింది ఈ ప్రశ్నలన్నింటికి మనం జవాబులు తెలుసుకున్నాం కదా వీటిపై మీకు మరియు డిఎస్ఈల్లో అడిగేటటువంటి అవకాశం ఉంది గ్లోసరీ వర్డ్స్ కి సరైనటువంటి అర్థాలను తెలుసుకుందాం విక్టరీ అంటే విజయం విన్ లేదా సక్సెస్ డిఫీటెడ్ అంటే ఓడిపోవడం లాస్ట్ పోస్ట్ పోన్ వాయిదా వేయడం పుట్ ఆఫ్ టు ఏ లేటర్ టైం అగ్రెసివ్ కోపంగా ఉండడం యాంగ్రీ లేదా రెడీ టు అటాక్ గోల్ అంటే లక్ష్యాన్ని చేరుకోవడం ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ ద బాల్ ఇన్ టు గోల్ పోస్ట్ బేర్ ఫుట్ ఒత్త కాళ్ళు అంటాం వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫీట్ అంటే పాదాలకి చెప్పులు అవి వేసుకోకుండా ఉన్నట్లయితే ఆ పాదాలను మనం బేర్ ఫుట్ అని అంటాం పౌన్స్డ్ అంటే మీద పడడం మూవ్ డౌన్ ఆన్ ఇట్ యాన్ అటాక్ ఆట ఆడేటప్పుడు మీద పడతా ఉంటారు కదా దానిని మనం పౌన్స్డ్ అని అంటాం స్పెక్టాక్టరర్స్ అంటే ప్రేక్షకులు వాచర్స్ ఆర్ ఆడియన్స్ స్పెల్ బౌండ్ ఆశ్చర్యపోవడం అనమాట జరిగింది ఎంఏఎన్ మ్యాన్ సింగులర్ ఎంఈన్ మెన్ ఫ్లోరల్ ఎంఏఎన్ ఉమాన్ సింగులర్ ఉమెన్ ఫ్లోరల్ ఎఫ్ఓఓ టి ఫుట్ ఎఫ్ఇటి ఫీట్ ఫ్లోరల్ జీవో ఎస్ఈ జీఈఎస్ఈ ఎంఓయుఎస్ఈ ఎంఐసిఈల్ఓయూఎస్ఈ ఎల్ఐఎస్ఈ ఈ విధంగా సింగులర్ ఫ్లోరల్లో చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు చెప్పినటువంటి ఈ అంశాలపై ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారు ది బ్లాంక్స్లో ఇచ్చారనమాట అంటే ప్రాకెట్లో టూత్ పెడితే దానికి ఫ్లోరల్లో మనం ఆ ఫిలింది బ్లాంక్లో టీత్ పెట్టాలి మౌస్ పెడితే మైస్ పెట్టాలి ఫుట్ పెడితే ఫీట్ పెట్టాలి గూస్ పెడితే గీస్ పెట్టాలన్నమాట ఈ విధంగా ఎక్సర్సైజ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది అలాగే నౌన్ అంటే ఏంటి ప్రొనౌన్ అంటే ఏంటో మనకి తెలుసు నౌన్ అంటే నామవాచకము ప్రొనౌన్ అంటే సర్వనామము నామవాచకానికి బదులుగా వాడేదాన్ని మనం సర్వనామము అని అంటాం అనమాట దీనిపై కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది నౌన్ అంటే ఏంటి ప్రొనౌన్ అంటే ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి రాణి ఈజ్ ఎ గర్ల్ సి ఈజ్ ఎ గుడ్ గర్ల్ ఇక్కడ రాణి అనేటటువంటిది నౌన్ అయితే షి అనేటటువంటిది ప్రొనౌను శ్యామ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ శ్యామ్ అనేటటువంటిది నౌన్ అయితే హీ అనేటటువంటిది ప్రొనౌను విమల అండ్ అను ఆర్ స్టూడెంట్స్ దే ఆర్ స్టూడెంట్స్ కమల కమలామలా అను అనేటటువంటిది నౌన్ అయితే దే అనేటటువంటిది ప్రొనౌను గణేష్ అండ్ ఐ టు ద మూవీ వెంట్ టు ద మూవీ ఇక్కడ గణేష్ అండ్ ఐ అనేటటువంటిది అయితే ఉయ్ అనేటటువంటిది ప్రొనౌన్ ద బటర్ఫ్లైస్ వాజ్ ప్రెట్టి ఇట్ వాజ్ ప్రెట్టి బటర్ఫ్లైస్ అనేటటువంటిది అయితే ఇట్ అనేటటువంటిది ప్రొనౌన్ రాణి అండ్ రాజు ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ ఫ్రెండ్స్ రాణి అండ్ రాజు ఇక్కడ అయితే దే అనేటటువంటిది ప్రొనౌన్ ద జిరాఫీ ఈజ్ టాల్ ఇట్ ఈజ్ టాల్ జిరాఫీ అనేటటువంటిది అయితే ఇట్ అనేటటువంటిది ప్రొనౌన్ ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్ హీ అవుట్ ద ఫైర్ ఇక్కడ ఫైర్ మెన్ అనేటటువంటిది అయితే పుట్ అనేటటువంటిది హీ అనేటటువంటిది ప్రణావును జ్యోతి ఈజ్ ఏ నర్స్ షీ ఈజ్ ఏ నర్స్ జ్యోతి అనేటటువంటిది అయితే షీ అనేటటువంటిది ప్రొణావును రాజు అండ్ ఐ టు ద పార్కు ఊ టు ద పార్క్ రాజు అండ్ ఐ అనేటటువంటిది అయితే ఊయ్ అనేటటువంటిది ప్రొణావును అదే విధంగా ఈ పాఠ్యాంశం తర్వాత ఒక పోయం ఇవ్వడం జరిగింది పోయంకి ఎప్పుడు కూడా ఆధార్ ఉంటాడో ఆ ఆధార్ ని ఖచ్చితంగా మీకు టెట్ లా ఆడగడం గాని జరుగుతుంది ద కిటన్ అట్ ప్లే ద కిటన్ అట్ ప్లే అనేటటువంటి పోయం ని రాసినటువంటి రచయిత ఎవరు ద పోయం కిటన్ ఎట్ ప్లేజ్ రిటర్న్ బై ఎవరు రాశారు విలియం వర్డ్స్ వర్త్ విలియం వర్డ్స్ వర్త్ అనేటటువంటి ఆయన ద కిటన్ అట్ ప్లే అనేటటువంటి పోయం ని రాశాడు ఈయన రాసినటువంటి ఇతర రచనలు ఏంటి విలియం వర్డ్స్ వర్త్ మేజర్ వర్క్స్ ఆర్ మేజర్ వర్క్స్ ఆర్ అంటే ఇతర రచనలు ఏమిటి లిరికల్ బల్లాడ్స్ అనేటటువంటి ఒక రచన సైమన్ లీ అనేటటువంటిది ఒక రచన ఉఆర్ సెవెన్ అనేటటువంటిది ఒక రచన లైన్స్ రిటర్న్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ అనేటటువంటిది ఒక రచన ఈ రచనలో మీకు ఏదైనా ఒక రచన మీద ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ పోయంలో ఉన్నటువంటి గ్లోసరీ వర్డ్స్ ఏంటో చూద్దాము స్పోర్టింగ్ అంటే ప్లేయింగ్ వితర్డ్ అంటే డ్రైడ్ క్రోచెస్ అంటే లోయర్ ద బాడీ విత్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ బెంట్ ప్రే ప్రే అంటే ఏ బర్డ్ ఆర్ ఎన్ యానిమల్ కిల్డ్ బై అనదర్ యానిమల్ ఫర్ ఫుడ్ దాన్ని ప్రే అంటాం ప్రే అంటే ఆహారము స్ట్రెచెస్ స్ట్రెచెస్ అంటే విస్తరించడం ఎక్స్టెండ్ లేదా లెంత్ అన్ను కిటెన్ కిటెన్ అంటే క్యాట్ ఫ్రాస్టీ ఫ్రాస్టీ అంటే అతిశీతలం ఫ్రిజిడ్ లేదా చిల్లీ లేదా ఫ్రోజన్ పాస్ పాస్ అంటే పాదాలు యానిమల్ ఫుడ్ ఇవి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి గ్రో గ్లోసరీ వర్డ్స్ అలాగే టంగ ట్విస్టర్ను కూడా ఇవ్వడం జరిగింది సిక్స్ స్లిప్పరీ స్నైల్స్ స్లిడ్ స్లోలిసియే వార్డ్ అనేటటువంటి టంగ్ ట్విస్టర్ని ఇవ్వడం జరిగింది ఈ పాఠ్యాంశం మీద మీకు ఈ పోయానికి సంబంధించి మిమ్మల్ని ఖచ్చితంగా అడిగేది ఏంటంటే పోయంని రచించిన వాళ్ళు ఎవరు తర్వాత దీంట్లో గ్లోసరీ వర్డ్స్కి సంబంధించి అదేవిధంగా ఆయన రాసినటువంటి మేజర్ వర్క్స్ సంబంధించి కూడా మీకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది మరొక పాఠ్యాంశంతో మరొక ఆడియో ఫైల్లో